వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఏఐఎస్ఎఫ్ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా పట్టణంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని, వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఆ రోజు ఎంతోమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ పదవులను సైతం త్యాగం చేసి మరి విశాఖ ఉక్కును కాపాడుకునే దానికి ముందుకొచ్చి పోరాడారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో మరి ఇప్పుడు విద్యార్థులు యువకులు అందరూ కలిసి ఆ పోరాట పటిమను కాపాడి మరి ఎవరు కొంటారో ఎవరు అమ్ముతారో మరి విద్యార్థులుగా మేము చూస్తాము. అమ్మటానికి వీల్లేదు. మరి విశాఖ ఉక్కును మన ఆంధ్రాలోనే ఉంచి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద చొరవ చూపించి మరి విశాఖ ఉక్కు ఆడకెళ్ళదని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మా పోరాటం ఈరోజు ఈ బంద్తోనే ఆగిపోదు. రానున్న రోజుల్లో కూడా మరి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు ఆందోళనకు దిగుతామని చెప్పి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పి విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే నినాదంతో ఆనాడు విద్యార్జీవన సంఘాలు ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసి అది సాధించుకున్న ఘనత మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మర్చిపోయి ఈరోజు కార్పొరేట్ దారాదత్తం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి వంకిపోటు నిర్ణయాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో గద్దె దింపే విషయంలో కూడా ప్రజలు వెనకాడబోరని చెప్పి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తూ తెనాలి నియోజకవర్గ పరిధిలో విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ఈరోజు బంద్కు సహకరిస్తున్నారంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందని చెప్పి. కార్యక్రమంలో పాసం వెంకటేష్, మద్దినేని కిరణ్ బాబు, ఏఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు మహిళలకు వివిధ రకాల చేతి వృత్తులకు సంబంధించి ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు డాక్టర్ జీవనలత తెలియజేశారు. శుక్రవారం రెయిన్బో ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోర్సులతో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవనలత మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజున స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జూట్ బ్యాగుల తయారీ, సాఫ్ట్ టైర్స్ తయారీ వంటి పలు రకాల చేతి వృత్తుల కోర్సులను ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. కోవిడ్ నేపథ్యంలో అంటే ఒకే వేదికలో చాలామందిని గుండుగోడటం అనేది చేయకూడదనే ఉద్దేశంతో ఈసారి మేము మా బంధాన్ని మార్చుకున్నాము. అంటే ఈసారి మేము ఏంటంటే నలుగురికి ఉపయోగపడే విధంగా ఒక రోజుతో మెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోకుండా సంవత్సరం అంతా జరిగేటట్టు మా ట్రస్ట్ సభ్యుల్లో అందరూ కూడాను రకరకాల కోర్సుల్లో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళతో ఫ్రీగా కోర్సెస్ ప్రతి సంవత్సరం అంతా కూడా అంటే మార్చి నుంచి డిసెంబర్ వరకు ఫ్రీగా కోర్సెస్ నేర్పిద్దామని ఈ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము. ఆ 4 ఆదివారాలు 2 నెలలు 8 ఆదివారాలు చొప్పున ఒక్కొక్క కోర్సు వీళ్ళకి వచ్చిన మహిళా మండలందరికీ కూడా ఫ్రీగా కోర్సులు చెప్పడం జరుగుతుంది. కొత్తపేటలో మేము మార్చి 8 2 నుంచి 5 వరకు అంటే మధ్యాహ్నం 2 PM నుంచి 5 PM వరకు కూడాను మేము ఒక సెలబ్రేషన్ లాగా చేసి ఆ రోజు ఈ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. కార్యక్రమంలో వరలక్ష్మి, కళ్యాణి, జ్యోతి, గాయత్రి, వసంత, అంజుమ్, సుధామాధవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక తులసీరామ్ చౌక్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా బాబావారికి పంచామృత అభిషేకములు, బాబావారి ప్రసాదం వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కోడూరు హరిప్రసాదరావు, ఎన్ వెంకటలక్ష్మీనారాయణ, కాజా నరసింహారావు, పట్నాల బాలసుబ్రహ్మణ్యం, కోడూరు వెంకటేశ్వర వరప్రసాదరావు, మద్ది శివకుమార్, కొవ్వాడ ఈశ్వరరావు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, పట్నాల గోపి తదితరులు పాల్గొన్నారు. తులసీరామ చౌక్లో ఉన్న శ్రీ సాయిబాబా వారు, శరత్బాబూజీ గారు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ 12వ సంవత్సరం వార్షికోత్సవము. ఈరోజు ప్రతిరోజు జరిగినట్లే పాలాభిషేకము, తదుపరి బీదలకు అన్నదానము, తదుపరి సాయంత్రం 7 గంటలకి పల్లకి ఉత్సవము. అనేక మంది భక్తులు పాల్గొంటారు.
ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది వార్షికోత్సవం. అలాగే ఈ సంవత్సరం కొద్దిగా వైభవంగా చేద్దామనే ఉద్దేశంతో మా కమిటీ వాళ్ళంతా నిర్ణయించారు. రాఘవరావు గారు కూడా వచ్చారు. ఈరోజు వైభవంగా జరుగుతుందా, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘం ఎన్నికలలో 40 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల విజయం తథ్యం, ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ వెల్లడి. పద్దెనిమిది 19 20 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పిలుపులో భాగంగా పట్టణంలో ప్రశాంతంగా జరిగిన బంద్. బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ పాల్పడుతోందని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయి, ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.